జయ శ్రీకృష్ణ. నీళాతుంగస్తనగిరి తటీ సుప్తముత్పాథ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతి శత శిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజిని గళితం యా బలాత్కృత్య భుంక్తే గోదాతస్యై నామయిదమిదం భూయయేవాస్తు భూయః. ఈరోజు 19వ పాసురంలోకి ప్రవేశించాం. ఉత్తరార్ధంలో ప్రవేశించి అంటే తిరుప్పావైలోని ఉత్తరార్ధం 15 తర్వాత 16వ పాసురం నుండి కూడా 16వ పాసురంలో నందగోపుడి భవనాన్ని చేరడం, అలాగే 17వ పాసురంలో నలుగురు భవనం లోపలికి వెళ్లిపోవడం, 18వ పాసురంలో నీలామ్మవారిని మేలుకొల్పడం ఇలాగా ఉంటుంది. 15 పాసురాల వరకునేమో గోపికలను మాత్రమే నిద్ర మేలుకొలుపుతూ కనిపిస్తుంది తిరుప్పావై. 16 నుండి స్వామిని అమ్మవారిని లేపటం, వారితో మాట్లాడడం అవన్నీ కూడా కనిపిస్తున్నాయి మనకి. ఈరోజు 19వ పాసురంలో స్వామి అమ్మ ఇరువురి యొక్క అన్యోన్యతను దర్శనం చేసి ధన్యులవుతున్నారు గోపికలు. కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి సమస్యలు లేదా పరస్పర విభేదాలు ఇటువంటివన్నీ కూడా తొలగి చక్కటి ప్రేమతో కూడినటువంటి ఒక దాంపత్యం కావాలి అంటే ఈ పాసురాన్ని అనుసంధానం చేసుకోవాలి. ఎంత చక్కటి మాతాపితరుల యొక్క దర్శన భాగ్యం కల్పిస్తుంది ఉంటుంది ఈ పాసురంలో అంటే దర్శనం చేసుకునే తీరాలి. కుత్తు విళక్కెరియా కోటు కాల్ కట్టిల్ మేల్ మెత్తెంద్ర పంచశయనత్తిన్ మేల్ ఏరి కొత్తలర పూంకుషల్ నప్పిన్నై కొంగై మేల్ వైతు కిడంద మలర్ మార్బ వాయ్ తిరవాయ్ మైతడం కన్నినాయ్ నీవున్ మణాళనై ఎత్తనై పోదుం తుయిలెజ ఒటాయ్గాణ్ ఎత్తనై ఏలుం పిరివాతగిల్లాయాల్ తత్తువమన్రు తగవు ఏలోరెంబావాయ్. అమ్మవారు స్వామి ఇరువురు కూడా పవళించి ఉన్నారండి. ఎలాగా ఉన్నారు అంటే కుత్తు విళక్కు ఏరియా, చుట్టూత గుత్తులు గుత్తుల దీపములను పెట్టుకొని. దీపాలు రెండు రకాలు, ఒకటి సమ్మె దీపాలు అంటే ఇలా స్టాండ్ లాగా ఉండి అంత దీపం వెలిగించడానికి ఉండేటటువంటివి సమ్మె దీపాలు, మరికొన్ని ఇలా వేలాడే దీపాలు ఉంటాయండి. చాలా అందంగా ఉంటాయి కదండి ఇత్తడి దీపాలు. అలాగా చుట్టూత దీపాలు పెట్టి మధ్యలో ఏదో ఒక సాల భంజిక లేదా ఒక దేవతా ప్రతిమ ఉండి, ఒక చైన్ ఒక గొలుసు ఉండి, పైన కుక్కానికి ఇలా తగిలించేసి ఉండి ఎంత బాగుంటుందండి. అలాగా ఇటు కొన్ని స్టాండ్ దీపాలు, కొన్ని హ్యాంగింగ్ దీపాలు చక్కగా నూనెతోటి వెలిగించబడి ఉండి ప్రకాశిస్తూ ఉన్నాయట. ఆవిడ మంచం చుట్టూ తాలా ఉన్నాయట. కుత్తు విళక్కు ఎరియా కోటు కాల్ కట్టిల్ మేల్ చుట్టూత దీపాలను పెట్టుకొని ఆ దీపాలు ప్రకాశిస్తూ ఉంటే ఒక మంచి మంచం పైన అమ్మవారు పవళించిందట. ఏం మంచం అది అంటే ఏనుగు దంతాలతోటి ఆ నాలుగు మంచము కోళ్ళు తయారు చేయబడినవట.
స్వామి కువలయాపీడం అనేటటువంటి ఏనుగుని సంహరించాడు. దానికి పెద్ద పెద్ద నాలుగు దంతాలున్నాయి. ఆ నాలుగు దంతాలు దాన్ని సంహరించిన తర్వాత తీసుకొని వచ్చాడు స్వామి. ఆ నాలుగు ఏనుగు దంతాలతోటి నాలుగు కాళ్ళగా ఉన్నటువంటి మంచం అన్నమాట అది. చూడండి ఎంత గొప్ప విషయము. అలాంటి ఒక మంచం పైన హాయిగా శయనించిందట. ధీరుడైన వీరుడైన భర్త ఉంటే ఆ స్త్రీకి, రాజస్త్రీకి తన భర్త యుద్ధం చేసి గెలిచి తెచ్చినటువంటి వాటిని అనుభవించడంలో మహా ఆనందం పొందుతుంది. ఇది నా భర్త యొక్క శౌర్యానికి, పరాక్రమానికి కూడా ప్రతీక కదా అని ఆవిడ మనసు పొంగిపోతుంది. అలాగా అమ్మవారు అలాంటి మంచం పైన పవళించున్నారట. స్వామి అంత సంహరించి తన యొక్క ఆ ఆనందంగా ఎవరికిచ్చారు? అమ్మవారికే ఇచ్చారు. అవి ఆ మంచం ఐదు లక్షణాలతోటి ఉన్నదట. ఏంటా ఐదు లక్షణాలు? చలికాలంలో వెచ్చగా ఉంటుందట, వేసవి కాలంలో చల్లగా ఉంటుందట, సహజముగానే పరిమళాన్ని వెదజల్లుతూ ఉంటుందట, అతి సుకుమారంగా ఉంటుందట, అలాగే చక్కటి శోభాయమానమైనటువంటి శ్వేతవర్ణంతో కాంతులీనుతూ ఉంటుందట. సహజంగానే ఇటువంటి ఐదు లక్షణాలు కలిగి ఉండి నాలుగు కోళ్లతోటి కలిగి ఉన్నటువంటిది. ఏమిటి నాలుగు కోళ్ళు? ఆ నాలుగు కోళ్లతో తయారు చేయబడినటువంటి మంచము పైన, శయ్య పైన ఇరువురు పవళించున్నారు అంటే నాలుగు కోళ్ళు, నాలుగు వేదములు. నాలుగు వేదములు ప్రతిపాదించేది ఎవరిని అంటే ఇదిగో స్వామి, అమ్మ వీరిని. ఐదు లక్షణములు కలిగినటువంటి పడక. ఏమిటా ఐదు అంటే స్వస్వరూపము, పరస్వరూపము, ఉపాయస్వరూపము, విరోధి స్వరూపము, ఫలస్వరూపము. దీన్నే అర్ధ పంచకము అని అంటాం. అలాగే భగవానుడు, ఆచార్యుడు, ఆళ్వార్లు, అలాగే భాగవతోత్తములు, అమ్మవారు, ఈ ఐదుగురిని మనం ఆశ్రయించాలి. ఇంకా నాలుగు వేదాలు, ఋగ్, యజు, సామ, అధర్వణ వేదములను నాలుగు కోళ్ళుగా కలిగినటువంటిది. దేవ మనుష్య తిర్యక్ స్థావరములుగా ఉన్నది ఈ సృష్టి అంతా కూడా. ఈ నాలుగేంటి? దేవ మనుష్య తిర్యక్ స్థావరములు, అలాగే సాలోక్య, సారూప్య, సామీప్య, సాయుజ్యములైనటువంటి మోక్షములకు ప్రతీక నాలుగు మంచము కోళ్ళు కూడా. అలాగే కృత, త్రేత, ద్వాపర, కలి యుగములకు ప్రతీక నాలుగు మంచము కోళ్ళు కూడా. అలాగే ధ్యాన, తప, అర్చన, కీర్తన అనేటటువంటి నాలుగు సాధనములుగా ఉన్నటువంటిదే ఈ నాలుగు కోళ్ళు. అలాగే వ్యూహములో వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధుల పైన పవళించి ఉన్నటువంటి మాతాపితరులు. ఇలాగా నాలుగు మంచము కోళ్ళు, ఐదు లక్షణములు కలిగినటువంటి అద్భుతమైనటువంటి శయ్య పైన పవళించి ఉన్నారు అమ్మవారు, స్వామివారు. ప్రియ భగవద్బంధువులారా, మెత్తెండ్ర పంచశయనత్తిన్ మేల్ ఏరి, దానిపైన అధిరోహించి ఉన్నటువంటి వాళ్ళు. కొత్తలర్ పొంగుజల్ నప్పిన్నై కొంగై మేల్ వైతు కిడంద మలర్ మార్బాయ్ తిరవాయ్. అలా చూస్తే వీళ్ళకి అమ్మవారి యొక్క వక్షస్థలము పైన పవళించి ఉన్నటువంటి స్వామి దర్శనమిచ్చారు. మనం మొట్టమొదట తని శ్లోకంలో కూడా ఇదే అర్థాన్ని అనుభవించి ఉన్నాం. అంటే మొత్తం గ్రంథంలో ఏదైతే చాలా విశేషమైనటువంటి విషయం ఉంటుందో అటువంటి విషయాన్ని తని శ్లోకంలోనే ఒకసారి ప్రస్తావిస్తారు పెద్దలు, ఎప్పుడూ కూడా ఉటంకిస్తారు. అలాగా తిరుప్పావై దివ్య ప్రబంధం మొత్తంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి రహస్యార్థం ఇక్కడ ఉన్నది. కనుకనే ఈ పాసురంలో ఉండేటటువంటి అర్థాన్నే మనకి తని శ్లోకంలో కూడా చెప్పారు. నీళాతుంగస్తనగిరి తటీ సుప్తం ఉద్బోధ్య కృష్ణం. నీళాదేవి యొక్క
ఉన్నతమైనటువంటి స్థనముల మధ్య పవళించి ఉన్నటువంటి మా స్వామి అని కదా మనం పాడతాం తని శ్లోకంలో. అలాగే ఇక్కడ కూడా ఈ పాసురంలో కూడా వైత్ కిడంద మలర్మార్బా వాయ్ తిరవాయ్, అమ్మవారి యొక్క వక్షస్థలము పైన వక్షసీమ పైన హాయిగా పవళించి ఉన్నాడట స్వామి. అటువంటి స్వామిని వీళ్ళందరూ కూడా మేల్కొల్పుతున్నారు. స్వామి, మేము మీకోసం వచ్చాము, మనందరం కలిపి వ్రతం చేద్దాం అనుకున్నాము, మేల్కొయ్యా అని పాడుతున్నారు. మరి వీళ్ళు ఆ ఉండేటటువంటి రంధ్రం నుంచి ఇలా చూస్తున్నారు కదా లోపలికి. అందుకు వీళ్ళకి అర్థమైంది. ఏమర్థమైంది? ఆయన లేద్దాము అని అనుకుంటుంటే ఈవిడ తన యొక్క కాటుక కళ్ళతోటి స్వామిని ఆపేస్తుందట. మైత్తడం కన్నినాయ్ నీవున్మణాళనై, అమ్మా మలర్మార్బా, స్వామి విశాలమైన వక్షసీమ కలిగినటువంటి వాడు, అజానుబాహుడైనటువంటి వాడు స్వామి. అటువంటి స్వామి మా యందు అనుగ్రహంతో మా మొరలను ఆలకించి మేలుకుందామనుకుంటే నువ్వు ఆపుతున్నావా అమ్మా? నీ కాటుకతో కూడినటువంటి కళ్ళు అంటున్నారు, అంటే నల్లటి కళ్ళన్నమాట. నలుపు దేనికి ప్రతీక? చలవదనానికి ప్రతీక. అంటే స్వామిని ఆపుతుంది, ఈ గోపికలను కృష్ణుడిని కలవనివ్వకుండా చేస్తుంది అని అంటే అర్థం అసూయతోటో కోపంతోటో ద్వేషంతోటో కాదు, అనురాగంతో. ఎందుచేత ఇప్పుడేం వెళ్తారులే అని ఆవిడ అంటుంటే స్వామి, లేదు లేదు, నేను వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి, నేను వాళ్ళని అనుగ్రహించాలి, నేను కదా రమ్మన్నాను, పాపం వాళ్ళు ఎంత బాధపడొచ్చుంటారు అని అమ్మవారు కాదులే అని అన్నా కూడా లేదు లేదు నేను మా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని అంటుంటే చూసుకోవాలని అమ్మకి ప్రీతి కదండి. అలాగే జగన్మాతా పితరులు కూడా, వీళ్ళందరూ కూడా స్వామి మమ్మల్ని అనుగ్రహించయ్యా అని పాడుతున్నారు. మేలుకొయ్యా, నీ దర్శన భాగ్యాన్ని ఇవ్వయ్యా అని అడుగుతున్నారు. అమ్మవారు కాటుక కళ్ళతో ఆపేస్తుంది ఆయన్ని. వాళ్ళు అలాగే వస్తుంటారులేండి అని, నో అలా కాదు అలా కాదు, మా వాళ్ళు కదా, మా వాళ్ళు కదా వచ్చేసారు కదా, నేను వెళ్ళాలి 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 అని ఆయన ఆరాటపడి వాళ్ళ దగ్గరికి వెళ్ళేలాగా చేస్తుందన్నమాట అమ్మవారు. ఎందుకంటే ఎలా చెప్తే ఆయనకి ఇంకా ఇష్టము, బిడ్డలంటే తాను ఎంత ప్రీతితోటి ఆరాటపడి వెళ్తున్నాడో ఆడికి తెలుసుకోవాలని ఉంటుంది, అది చూసి ఆనందిస్తుంటుంది. అందుచేత మై ఆ కళ్ళు కళ్ళతోటి ఆపుతున్నప్పటికీ కూడా ఆ కళ్ళు ఎటువంటి కళ్ళు? నల్లని చల్లని కళ్ళు, కోపంతోటో అసూయతోటో ఆపే కళ్ళు కాదది. అమ్మవారు కళ్ళతోటి ఆపుతుంది. అక్కడ జీవుడు ఆరాటపడుతున్నాడు పరమాత్మని కలవాలని, ఇక్కడ పురుషకార స్వరూపులు కలపవలసినటువంటి ఆవిడే ఆపుతుంది. ఏంటిప్పుడు అంటే ఆయనే నా బిడ్డ, నేను కాపాడుకుంటాను అనేటటువంటి ఆర్తి ఆయనలో కలిగించటం కొరకు చేసేటటువంటి ఆపుదల అన్నమాట. అందుకని చల్లని కళ్ళవి, నల్లని కళ్ళవి. మైత్తడం కన్నినాయ్ నీ ఉన్మణాళనై ఎతనై పోదుం తుయిలెజౌటాయ్గాన్, అమ్మా నిన్ను నీ భర్తను ఇరువురిని కూడా మేలుకొలుపులు పాడాలి మేలుకొల్పాలి అనేటటువంటి భావంతో మేము వచ్చాం. ఎత్తనయ్యేలుం పిరివాత్తగిల్లాయాల్, అమ్మవారంటే ఏంటి? స్వామిని బిడ్డలని కలపవలసినటువంటి ఆవిడ, ఆయనే కాపాడతాను అని అనుగ్రహిస్తుంటే నువ్వు ఆపేస్తున్నావమ్మా? ఈ కొద్దిసేపు స్వామి విరహాన్ని కూడా నువ్వు ఓపలేవా? అసలు అమ్మవారు ఇలా ఉంటారా? ఎందుకంటే వీళ్ళకి పొందాలి అని ఆరాటం ఉంది, లోపల జరిగేది అక్కడ చూస్తున్నారు. అందుచేత తత్వమన్ర తగవు ఎన్రు ఏలో రెంబావాయ్ అంటూ స్వామిని అమ్మని కూడా ఇరువురిని సేవించి అమ్మవారిని ప్రార్థించేటటువంటి పాసురంగా కనిపిస్తుంది. ఈ 19, 20, 21, 22 ఈ పాసురాలన్నీ కూడా అమ్మని స్వామిని ఇరువురిని కలిపి ప్రార్థించేటటువంటి భిన్నమైనటువంటి ప్రార్థనా రీతులు మనకి కనిపిస్తాయి.
ఈ పాసురం నుంచి ఈ ప్రధానంగా ఈ పాసురం అలాగే 22వ పాసురం వరకు కూడా భార్యాభర్తల అనురాగాన్ని పెంచేటటువంటి ఒక అనుగ్రహాన్ని కలిగించేటటువంటి పాసురాలు. కాబట్టి ప్రియ భగవద్బంధువులారా, దివ్యమైన ఆండాల్ తిరుప్పావై వ్రతంలో ప్రతి పాసురం కూడా ఒక భిన్నమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటిది. 16వ పాసురం నుండి మనకి దాస్య వ్రతము ప్రారంభమైంది. 16, 17, 18, 19, 20 ఈ 5 పాసురములకు కలిపి పేరు దాస్య వ్రతము అని పేరు. కనుక దాసభావంతో అర్ధిస్తున్నారు ఈ 5 పాసురాలలో కూడా. అదే కనిపిస్తుంది మనకి. మనం కూడా అటువంటి దాస్య వృత్తిని, దాస్య స్వభావాన్ని కలిగి ఉండాలి అని భగవంతుని ప్రార్థిస్తూ జై శ్రీకృష్ణ. ఆండాళ్ తిరువడిగళే శరణం.